అందరికీ నమస్కారమండి సితారా తెలుగు కథలు ఛానల్లోకి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు వేలుగాడు అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రంగమ్మ మల్లయ్య అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు పెళ్ళై చాలా కాలం గడిచినా వారికి సంతానం కలగలేదు ఆ ఊరిలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ అయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక ఇంటి మీద దొంగలు పడి నానా బిబస్తం సృష్టించేవారు రంగమ్మను కూడా దొంగల భయం రోజూ వెంటాడేది ఒక్క కొడుకైనా ఉండి ఉంటే మాకెంత తోడుగా ఉండేవాడు కదా అని తెగ బాధపడేది రంగమ్మ పిల్లలు కలగలేదని రంగమ్మ ఎప్పుడు శివుణ్ణి పూజించేది పిల్లలు కావాలని ఆలోచన వచ్చినప్పుడల్లా తన చిటికిన వేలిని చూసుకొని ఈ వేలంత కొడుకైనా కలిగితే ఎంత బాగుండేదో అని బాధపడేది ఆమె పూజలకు మెచ్చి శివుడు ఆమె కోరిక ప్రకారమే ఆమెకు చిటికెనంత వేలంత కొడుకుని ఇచ్చాడు దంపతుల సంతోషానికి మేరులేదు వాడికి మేలుగాడు అని పేరు పెట్టుకొని గారాభంగా పెంచుకోసాగారు ఒకనాడు మల్లయ్య తోటకి పనికి వెళ్ళాడు మల్లయ్య వెళ్ళిన కాసేపటికి రంగమ్మ ఆయనకు చద్ది తీసుకుపోవడానికి బయలుదేరింది అది గమనించిన వేలుగాడు అమ్మా నాన్నకు నేను చద్ది తీసుకొని వెళ్ళానా అన్నాడు అప్పుడేమో రంగమ్మ నువ్వు చూస్తే చద్ది మూటంత కూడా లేవు చద్దిని ఎలా తీసుకెళ్తావు అని అడిగింది అప్పుడు వేలుగాడు ఆలోచనలో పడ్డాడు ఇంతలో అటుగా ఒక ఎద్దుల బండి పోవడం గమనించిన వేలుగాడు అమ్మా మన ఎద్దులను బండికి కట్టు బండిలో తీసుకెళ్తాను అన్నాడు బాధ్యతగా అప్పుడు రంగమ్మ చాలా సంతోషించి నువ్వున్నది వేలంతరా నాన్న కానీ నీ బుర్ర మాత్రం కొండంతరా బాబు అని వాణ్ణి నిమిరి చద్దిని బండి మీద పెట్టి బండి కట్టి పంపించింది వేలుగాడు పొలం దారి గుండా పోసాగాడు ఇంతలో అటుగా నలుగురు దొంగలు వచ్చారు దూరం నుండి చూస్తే బండిలో ఎవ్వరూ కనిపించలేదు కానీ దగ్గరికి వెళ్ళాక వేలుగాడిని చూసి ఆశ్చర్యపోయారు నలుగురు దొంగల్లో ఒకడికి వేలుగాడి రూపం చూడగానే ఒక ఆలోచన కలిగింది వాడు మిగిలిన దొంగలతో ఇలా అన్నాడు వీడైతే చాలా సులభంగా ఎవరింట్లో ఎంత ఉండేది కనుక్కోగలడురా అన్నాడు వీణ్ణి మనం తీసుకుపోతే మన పనికి వీడు చాలా ఉపయోగపడతాడు అని వాళ్ళంతా ఆశపడ్డారు ఈ ఆలోచన ఏదో బాగుందే అనుకున్న దొంగల నాయకుడు కూడా ఒరై వేలుగా నువ్వు మాతో వస్తావా అని అడిగాడు అందుకు మన వీలుగాడు ఓ వస్తాను కానీ నేను ఇప్పుడు మా నాన్నకు చద్ది తీసుకుపోతున్నాను అక్కడ మా నాన్నకు మీరు అడగండి నాన్న ఒప్పుకుంటే వస్తాను రండి బండి ఎక్కండి మా నాన్న దగ్గరకు తీసుకుపోతాను అని వాళ్ళను బండిలోకి ఎక్కించుకున్నాడు పొలాన్ని సమీపించక అదిగో అక్కడ కనిపిస్తున్నాడే ఆయనే మా నాన్న వెళ్ళి అడగండి అన్నాడు అప్పుడు ఆ దొంగలు వేలుగాని తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము వేలుగాని కొనాలనుకుంటున్నాము ఎంత కావాలో అడగండి అని అడిగారు అప్పుడు మల్లయ్య అయ్యో లేదు లేదు నా ఒక్కగానొక కొడుకుని నేను అమ్మదలుచుకోలేదు అంటూ వేలుగాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు వేలుగాడు వాళ్ళ నాన్న చెవి దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను వీళ్లకు అమ్మే సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరుకుంటాను అన్నాడు గుసగుసగా కొడుకు మాటలు విన్న మల్లయ్య వాణ్ణి దొంగలకు ఐదు వేల రూపాయలకు అమ్మేశాడు దొంగలు వేలగాన్ని తీసుకొని ఊళ్ళోకి వెళ్ళారు ఇదిగో వేలుగా నువ్విప్పుడు ఎవరింట్లో ఎంత ధనం ఉందో చూసి రావాలి అని చెప్పారు సరేనని వేలుగాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా దొంగలకు పట్టుకునే సమయం వచ్చేసింది అందుకు నాకు నీ సహాయం కావాలమ్మా అని అడిగాడు విషయమంతా చెప్పాడు ఇద్దరు కలిసి ఒక పథకం కూడా తయారు చేశారు పథకం ప్రకారం బాగా ధనం ఉన్న ఇంటిని ఒకదాన్ని దొంగలకు చూపించాడు వేలుగాడు ఆ రాత్రికే వాళ్ళు ఆ ఇంటిలో దోపిడికి చేయాలనుకున్నారు బాగా చీకటి పడ్డాక వేలుగాడు వాళ్లను ఆ ఇంటి దగ్గరికి తీసుకుపోయాడు దొంగలంతా మిద్యపైనున్న గువాక్షం ద్వారా ఇంటి లోపలికి ప్రవేశించారు వారలా లోనికి వెళ్ళగానే తలుపు వెనకానే ఉన్న రంగమ్మ చప్పుడు కాకుండా తలుపును తీసి బయటకు వచ్చి తలుపుకు బయట నుండి గొల్లం పెట్టేసింది పెరట్లో నుండి చూస్తున్న మల్లయ్య ఇంటి పైకెక్కి గవక్షాన్ని కూడా మూసేశాడు ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చారు ఊరికి పెద్ద బిడద అయిన నలుగురు దొంగల్ని పట్టి జైలు వేశారు ఊరంతా వేలుగాన్ని మెచ్చుకున్నారు కూడా రంగమ్మ మల్లయ్యను అభినందించారు కూడా